క్రీస్తు మనకు అనుగ్రహించిన ఏడు ఆశీర్వాదాలు చెప్పాలని దేవుడు ప్రేరేపించాడు. ఆ మాటలు మనం ధ్యానం చేద్దాం. ఈ రాత్రికాల సమయంలో మన అంశం సిలువ ద్వారా క్రీస్తు మనకు అనుగ్రహించిన ఏడు ఆశీర్వాదాలు. దేవుని బిడ్డలారా, కొందరు సిలువను వారి మెడలో ధరించడానికి భయపడతారు, కొందరు సిలువను వారి ఇంట్లో పెట్టుకోవడానికి భయపడతారు, కొంతమంది దైవ సేవకులైతే ప్రార్థనా మందిరాల మీద సిలువ పెట్టడానికి భయపడతారు. ఎందుకు అనంటే సిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు గనుక దానిని ఏమండి శపితమైన దానిగా చూస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే క్రీస్తు రక్తము చేత ఏమండి సిలువ ఆశీర్వదించబడింది అనే సత్యాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద సిలువ వేయబడనంతసేపు సిలువ ఏమండి శపితమైనదే ప్రియులారా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువ మీద సిలువ వేయబడ్డాడు, ఏమండి పరిశుద్ధుడైన క్రీస్తు రక్తము చేత ఆ సిలువ ఎప్పుడైతే తడిచిందో, పరిశుద్ధుడైన క్రీస్తు రక్తం ప్రియులారా ఆ సిలువ మీద ఎప్పుడైతే ప్రోక్షించబడిందో, క్రీస్తు రక్త ప్రోక్షణ ద్వారా సపితమైన సిలువ ఆశీర్వాదకరముగా మారింది అనే సత్యాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సిలువను గూర్చి ఏమండి చరిత్ర సత్యం చెప్తాను నేను. ఏమండి చరిత్ర సిలువను గూర్చి చెప్పిన ఒక మాట నేను మీకు తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. రోమా ప్రభుత్వం వారు లేక రోమా చక్రవర్తులు ఈ సిలువ శిక్షను తమ రాజ్యములో అమలు చేస్తూ ఉండేవారు అని చరిత్ర మనకి తెలియచేస్తుంది ప్రియులారా. రోమా ప్రభుత్వంలో ఎవరైనా నేరం చేసినట్లయితే అలాంటి నేరస్తులను మూడు రకాలుగా రోమా ప్రభుత్వం సిలువ వేస్తూ ఉండేది. మొట్టమొదటిగా టి ఆకారంలో కొంతమందిని సిలువేసేది. ఏ ఆకారం చెప్పండి? టి ఆకారం. రెండవది ఎక్స్ ఆకారం. ఎక్స్ ఆకారంలో కొంతమందిని సిలువ వేస్తూ ఉండేది. అలాగనే ప్లస్ ఆకారం. ఇలాగున ఈ మూడు రకాల సిలువలు రోమా ప్రభుత్వం వారు నేరస్తులకు విధిస్తూ ఉండేవారు ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి టి ఆకారం, రెండు ఎక్స్ ఆకారం, మూడు ప్లస్ ఆకారం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని వేసిన సిలువ ఏంటో తెలుసా? ప్లస్ ఆకారంలో ఉన్న సిలువ యేసుక్రీస్తు ప్రభు వారిని వేశారు. ప్లస్ ఆకారం అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఏమండి నిలువు గీత అడ్డు గీత కూడా సమానంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అడ్డు గీత నిలువు గీత సమానంగా ఉంటుందండి, దాన్ని ప్లస్ ఆకారం అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాన్ని రాను రాను ఏం చేశారు అనంటే నిలువు గీతను కొంచెం కిందకే దించారు ఆర్టిస్టులు. ఏమండి అలాగ సిలువ ఆకారం మారిపోయింది. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారిని రోమా ప్రభుత్వం వారు వేసిన సిలువ ఏంటనంటే ప్లస్ ఆకారంలో ఉండే సిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసినట్లుగా చరిత్ర మనకి తెలియజేస్తుంది ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే సిలువ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఏడు ఆశీర్వాదాలు ఇచ్చాడు అని పరిశుద్ధ గ్రంథం అయిన బైబిల్ మనకి తెలియజేస్తుంది ప్రియులారా. మనం చదువుకున్న వాక్య భాగంలో కొలసి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో భక్తుడు అంటాడు, మరియు అపరాధముల వలనను
శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞన వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రములను మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాతను ఏం చేశాడట తుడిచివేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిలువ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించిన మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటనంటే ఆయన ఏమిటి, సిలువ వేయబడడం ద్వారా మన పాప రుణమును తీర్చాడు. ఏం తీర్చాడట, ఏమండి, మనం చదువుకున్న వాక్య భాగంలో ఉంది, మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రములను మేకులతో సిలువకు కొట్టాడు అనే మాట చూస్తూ ఉన్నాం. కనుక సిలువ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించిన మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటమ్మా, ఆయన మన పాప రుణమును చెల్లించాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన పాప రుణం ఎలాంటిది అనంటే మన పాప రుణము మనము తీర్చలేనంత. మన పాప రుణం ఎంత చెప్పండి, మనము తీర్చలేనంత అనే సత్యాన్ని గమనించాలి. కొంతమంది గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు ఏమండి, కొంతమంది మతకర్తలు మత బోధకులు అమ్మ వీధులంట సిలువ మోసుకుంటూ వెళ్తారు. ప్రియులారా, నేనంటాను యేసుక్రీస్తు ప్రభు వారు మోసిన సిలువ మనం మోయగలిగితే ఆ సిలువను మనకే ఆయన వదిలేసేవాడు. మనం మోయలేం గనికే ఆయన మోసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మరలా మన ఆ సిలువను మోసి అందరికీ ప్రదర్శనలు అమ్మ ఇవ్వడం, ఫోటోలకి ఫోజులు ఇవ్వడం, ఇలాంటి చేయవలసిన పని లేదు మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆ సిలువను మనం మోయలేము అని ఆయన గ్రహించి ఏమండి, మన పాపమంతటిని కూడా ఆ సిలువ రూపములో ఆయన గొల్గోతా కొండకు మోసుకుంటూ వెళ్ళాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక సిలువ ద్వారా క్రీస్తు మనకిచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదం, సిలువ ద్వారా ఆయన మన పాప రుణమును ఏం చేశాడు, తీర్చాడు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రియులారా, అలాగే సిలువ ద్వారా మనకి కలిగిన రెండవ ఆశీర్వాదాన్ని మనం చూస్తే మొదటి కొరింథీ పత్రిక 1:18 చక్కటి మాట చూస్తూ ఉన్నాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇక్కడ భక్తుడు అంటున్నాడు సిలువను గూర్చిన వార్త అంట నశించుచున్న వారికి ఎలా ఉంటుందమ్మా, వెర్రితనంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్షకుడంట, దైవకుమారుడంట సిలువ మీద పాపుల కొరకు చనిపోయాడంట. మూడు మేకులు కూడా పీక్కోలేనోడు దేవుడేనా అని ఎటకారంగా మాట్లాడేవారు కూడా ఈ దినాల్లో ఉన్నారు. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మూడు మేకులు నీకు దిగకూడదనే కలువరి సిలువలో ఆ మూడు మేకులు ఆయన ఏమండి కొట్టించుకున్నాడు అనే సత్యాన్ని గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక సిలువను గూర్చిన వార్త కొంతమందికి ఎలా ఉందంటే వెర్రితనంగానే ఉంది. ప్రియులారా, నశించుచున్న వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనం, కానీ రక్షింపబడుచున్న మనకు ఏంటంట, దేవుని శక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిలువ ద్వారా ఆయన మనకి శక్తినిచ్చాడు, సిలువ ద్వారా ఆయన మనకి బలమును అనుగ్రహించాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక సిలువ శక్తిని మనం పొందుకునేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిలువని ఎవరైతే ధ్యానము చేయరో వారు సిలువ శక్తిని పొందలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిలువ శక్తి పొందాలంటే సిలువ ధ్యానం తప్పనిసరిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక సిలువ ద్వారా క్రీస్తు మనకిచ్చిన రెండవ ఆశీర్వాదం శక్తి. ఏడి చెప్పండి, శక్తి. సిలువ ద్వారా ఆయన మనకి శక్తినిచ్చాడు అనే సత్యాన్ని గమనించాలి. అలాగే సిలువ ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన
లేక సిలువ ద్వారా క్రీస్తు మనకు అనుగ్రహించిన మూడవ ఆశీర్వాదం ఏంటి అని అంటే కొలసి పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అవునమ్మ, సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయెను. చాలండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, సిలువ రక్తము చేత సంధి చేసి, సిలువ రక్తము చేత సంధి చేసి, చివరికి వచ్చేసరికి చివరి లైన్లో అన్నాడు, ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకుని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిలువ ద్వారా క్రీస్తు మనకి ఇచ్చిన మూడవ ఆశీర్వాదం ఏంటో తెలుసా? సమాధానం. ఏంటి చెప్పండి? సమాధానం. ఏమండి, సిలువ ద్వారా ఆయన మనకి సమాధానమునిచ్చాడు. ప్రియులారా, సిలువ ద్వారా మనకి ఆయన శాంతిని అనుగ్రహించాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే సిలువ ద్వారా క్రీస్తు మనకు అనుగ్రహించిన నాలుగవ ఆశీర్వాదాన్ని మనం చూస్తే కొలసి పత్రికలోనే 5వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, 15 కొలసి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కొలసి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. అవునమ్మ, ఉండుట వలనను పైలైన్ చదవండి అమ్మ, పైలైన్ అది, మరియు అపరాధములు వలలను శరీరమందు కింద నుంచి అమ్మ, కింద నుంచి చదవండి. హల్లెలూయా, స్తోత్రం. 15వ వచనం కింద నుంచి, రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రములను మేకులతో సిలువకు కొట్టి దాని మీద ఉండిన చేరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి. అది అండర్లైన్ చేసుకోండి. సిలువ చేత లేక సిలువ ద్వారా క్రీస్తు మనకిచ్చిన నాలుగవ ఆశీర్వాదం ఏంటనంటే మన అపరాధములన్నిటినీ ఆయన ఏం చేశాడమ్మా? క్షమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన అపరాధములను, మన పాపములను, ఏమంటే మన అతిక్రమములన్నిటిని కూడా ఆయన ఏం చేశాడు? క్షమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిలువ మీద యేసు క్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టడం ద్వారా, ఏమండి, ఆ సిలువ ద్వారా మనకి ఆయన మన అపరాధముల నుండి ఏం కలుగ చేశాడట? క్షమాపణ కలుగ చేశాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. ఇది సిలువ ద్వారా క్రీస్తు మనకు అనుగ్రహించిన నాలుగవ ఆశీర్వాదం. 5వ ఆశీర్వాదాన్ని మనం చూస్తే అదే వాక్య భాగంలో ఇంకా కింద ఎదరికెళ్తే మనం చూస్తూ ఉన్నాం, ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిలువ ద్వారా క్రీస్తు మనకు అనుగ్రహించిన 5వ ఆశీర్వాదం ఏంటో తెలుసా? జీవింపచేశాడు. సిలువ మనల్ని ఏం చేస్తుందట? జీవింపచేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సిలువ ద్వారా జీవం, సిలువ ద్వారా ఏటమ్మా? జీవం అనే సత్యాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే చాలామందికి సిలువ అంటే పడదండి. కొంతమందికి సిలువ అంటే, బైబిల్లో కూడా ఉంది ఆ మాట, కొంతమంది సిలువకు శత్రువులుగా ఉంటారట, కొంతమంది సిలువకు ఎలా ఉంటారే? శత్రువులుగా ఉంటారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగుంటే సిలువ ద్వారా కలిగే ఆశీర్వాదాలు మనం పొందలేము. కనుక సిలువ ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన 5వ ఆశీర్వాదం ఏంటనంటే జీవం. 6వ ఆశీర్వాదం ఏంటనంటే జయం. 6వది ఏటట? జయం. అదే లైన్లో మనం చూస్తూ ఉన్నాం, ఆయన ప్రధానులను అధికారులను నిరాదారులనుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనుపరిచెను. సిలువ చేత జయోత్సాహము లేక జయము,
సిలువ చేత ఏటమ్మా జయం. సిలువ ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదం, సిలువ ద్వారా క్రీస్తు మనకు అనుగ్రహించిన ఆరవ ఆశీర్వాదం ఏంటంటే జయం. ఏటమ్మా జయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేక విజయం. సిలువ ద్వారా ఏటమ్మా విజయం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. విజయం నీ రక్తంలో, అభయం నీ హస్తంలో. విజయం నీ పాడదాం. అభయం నీ హస్తంలో, సమాధానం సదాకాలం. సమాధానం సదాకాలం నా రక్షకుడా నీలో. విజయం నీ రక్తంలో, అభయం నీ హస్తంలో. హల్లెలూయా. విజయం సిలువ ద్వారా ఏటమ్మా విజయం లేక జయం. క్రీస్తు సిలువ ద్వారా మనకు అనుగ్రహించిన ఆరవ ఆశీర్వాదం జయం అనే సత్యాన్ని మనం గమనించాలి. ఏడవ ఆశీర్వాదం, చివరి ఆశీర్వాదం ఏంటో తెలుసా? హెబ్రి పత్రిక 10:19-20 పౌలు భక్తుడు ఆ మాట రాస్తూ ఉన్నాడు. చూడండి, హెబ్రి పత్రిక 10:19 నుండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను. చాలమ్మ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కటి మాటలు ప్రియులారా, ఇక్కడ పౌలు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఏమండి, ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ఏమి కలిగి ఉందో ఏంటంటే, సిలువ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఏమండి మోక్షమును ఇచ్చాడు. ఏమిచ్చాడమ్మా? మోక్షం లేక పరిశుద్ధ స్థలములో ప్రవేశించే ధన్యత, పరలోక రాజ్యములో ప్రవేశించే ధన్యతను ఏమండి సిలువ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు మనకి అనుగ్రహించాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. కనుక సిలువ ద్వారా ఏమండి క్రీస్తు మనకు అనుగ్రహించిన ఏడవ ఆశీర్వాదం ఏంటనంటే సిలువ ద్వారా మోక్షం. సిలువ ద్వారా ఏటమ్మా మోక్షం లేక నిత్య జీవం లేక పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిలువ మార్గము మాత్రమే మనలను పరలోక రాజ్యములో చేర్చగలదు అనే సత్యాన్ని గమనించాలి. యోహాను సువార్త 14:6 యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెప్తున్నాడు, శిష్యులారా నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే ఎవడైనా తండ్రి దగ్గరికి రావాలి తప్ప మరి ఎవరి ద్వారా కూడా తండ్రి దగ్గరికి రాలేడు. మరి ఏ మార్గమున కూడా ఏ మానవుడు మోక్షములో ప్రవేశించలేడు. యేసు అనబడిన మార్గమే ఏమండి మనలను మోక్షమునకు చేర్చగలదు లేక నడిపించగలదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు అనే మార్గములో మనం ప్రయాణం చేసినప్పుడు మాత్రమే ప్రియులారా మనం ఎక్కడ ప్రవేశిస్తాం, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం అనే సత్యాన్ని మనం గమనించాలి. కనుక సిలువ ద్వారా క్రీస్తు మనకు అనుగ్రహించిన ఏడవ ఆశీర్వాదం, చివరి ఆశీర్వాదం ఏంటనంటే పరలోక రాజ్యం. ఏటమ్మా పరలోక రాజ్యం లేక నిత్య జీవం లేక ఏమండి అందరికి అర్థమయ్యే భాష మోక్షం. ఏడి చెప్పండి, మోక్షం. మోక్షంలో ప్రవేశించాలి అనంటే, నిత్య జీవంలో ప్రవేశించాలి అనంటే, పరలోక రాజ్యములో నీవు ప్రవేశించాలి అనంటే క్రీస్తు అనబడిన
తెర ద్వారా ఏర్పరచబడిన నూతనమైన మార్గములో మనం ప్రయాణం చేసేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మార్గమును ఆయన ఎలాగున యాముడి సిద్ధము చేశాడు అని అంటే సిలువ యాగము ద్వారా. దేని ద్వారా? సిలువ యాగము ద్వారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఎలాగున సిలువ ద్వారా ఏడు ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రియులారా మనకి. సిలువ ద్వారా ఏమున్నాయి? ఏడు ఆశీర్వాదాలు ఉన్నాయి. కనుక సిలువ ఇంట్లో పెట్టుకోవడానికి భయపడవలసిన పని లేదు. ఏమండి, సిలువ విలువ ఎరిగిన వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, కొంతమంది ఇంగ్లీష్ సినిమాలు తీసే సినిమా డైరెక్టర్లకు తెలుసండి సిలువ విలువ. ఎవరికమ్మా? కొన్ని ఇంగ్లీష్ సినిమాల్లో దెయ్యం రాగానే ఏమంటే దెయ్యానికి ఏం చూపిస్తారమ్మా? సిలువ చూపిస్తారు. వెంటనే దెయ్యం పారిపోద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఆ జ్ఞానం క్రైస్తవులకు లేదు. చాలామంది సిలువకు శత్రువులుగా ఈ దినాల్లో ఏమండి లోకంలో ఉంటూ ఉన్నారు. కనుక సిలువ విలువను మనం గ్రహించేవారిగా ఉండాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, సిలువ ఒకప్పుడు శాపగ్రస్తమైనది, అయితే ఎప్పుడైతే క్రీస్తు సిలువ మీద ఏమండి రక్తము కార్చాడు, పరిశుద్ధుడైన క్రీస్తు రక్తము ద్వారా ఏమండి ఆ రక్తము సిలువ మీద ఎప్పుడైతే ప్రోక్షించబడిందో ప్రియులారా, పరిశుద్ధుడైన క్రీస్తు రక్తము ద్వారా సిలువ ఆశీర్వాదకరముగా మారిపోయింది. మారి ఏమండి ఆ సిలువ నుండి ఇంతవరకు మనం చెప్పుకున్న ఈ ఆశీర్వాదాలు, ఏడు ఆశీర్వాదాలు ఏమండి ఆ సిలువ మనకు అనుగ్రహించింది అనే సత్యాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సిలువ ద్వారా క్రీస్తు మనకు అనుగ్రహించిన మొట్టమొదటి ఆశీర్వాదం చెప్పండి. ఆయన మన సిలువ ద్వారా మన పాప రుణమును చెల్లించాడు, తీర్చాడు. ఆ రెండవది, సిలువ మనకి ఏమిస్తుందమ్మా? శక్తిని ఇచ్చింది. మూడు, సమాధానమునిచ్చింది. నాలుగు, మన అపరాధములను క్షమించింది. ఐదు, జీవం అనుగ్రహించింది. ఆరు, జయమునిచ్చింది. ఏడు, మోక్షమునిచ్చింది లేక పరలోక రాజ్యమును అనుగ్రహించింది సిలువ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడలమైన మనం ఏమండి ఆ సిలువ విలువను గ్రహించి ప్రభువులో మనం జీవించేవారిగా మనం ఉన్నట్లయితే తప్పనిసరిగా సిలువ ద్వారా కలిగే ఏమంటే ఆ ఏడు ఆశీర్వాదాలు మన జీవితాల్లో మనం పొందుకుంటాం అని దేవుని వాక్యాన్ని బట్టి దైవజండుగా నేను తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. విజయం నీ రక్తంలో, అభయం నీ హస్తంలో. విజయం నీ రక్తంలో, అభయం నీ హస్తంలో. సమాధానం సదాకాలం, సమాధానం సదాకాలం, నా రక్షకుడా నీలో. విజయం పాడదాం. స్తోత్రం. నీ హస్తంలో స్వస్థత, నీ రక్తంలో. నీ హస్తంలో స్వస్థత, నీ రక్తంలో భద్రత. నీ హస్తంలో సమాధానం సదాకాలం, సమాధానం సదాకాలం, నా రక్షకుడా నీలో. విజయం స్తోత్రం. అభయం నీ హస్తంలో, రక్షణ నీ రక్తంలో, స్వాంతన నీ హస్తంలో, సమాధానం సదాకాలం, సమాధానం సదాకాలం, నా రక్షకుడా నీలో. విజయం నీ రక్తంలో, అభయం నీ హస్తంలో.
క్షమాపణ నీ రక్తంలో నిరీక్షణ నీ హస్తంలో క్షమాపణ నీ రక్తంలో నిరీక్షణ నీ హస్తంలో సమాధానం సదాకాలం సమాధానం సదాకాలం నరక్షకుడా నీలో విజయం అభయం నీ హస్తంలో క్షమాపణ నీ రక్తంలో నిరీక్షణ నీ హస్తంలో క్షమాపణ నీ రక్తంలో నిరీక్షణ నీ హస్తంలో సమాధానం సదాకాలం సమాధానం సదాకాలం నరక్షకుడా నీలో విజయం నీ రక్తంలో అభయం నీ హస్తంలో విజయం నీ రక్తంలో అభయం నీ హస్తంలో పవిత్రత నీ రక్తంలో వినమ్రత నీ హస్తంలో పవిత్రత నీ వినమ్రత నీ హస్తంలో సమాధానం సదాకాలం సమాధానం సదాకాలం నరక్షకుడా నీలో విజయం నీ రక్తంలో అభయం నీ హస్తంలో విజయం నీ రక్తంలో అభయం నీ హస్తంలో ఆరోగ్యం నీ రక్తంలో ఆనందం నీ హస్తంలో ఆరోగ్యం నీ రక్తంలో ఆనందం నీ హస్తంలో సమాధానం సదాకాలం సమాధానం సదాకాలం నా రక్షకుడా నీలో విజయం నీ రక్తంలో అభయం నీ హస్తంలో 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 సమాధానం సదాకాలం సమాధానం సదాకాలం నా రక్షకుడా నీలో విజయం నీ రక్తంలో అభయం నీ హస్తంలో విజయం నీ రక్తంలో అభయం నీ హస్తంలో హల్లెలూయా హల్లెలూయా ప్రార్థన చేద్దామండి. దయచేసి అందరం కూడా ప్రభు సన్నిధిలో మోకరించి ఇంతవరకు దేవుడు తన వాక్యములో నుండి మనతో మాట్లాడిన విధానమును బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దామండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మా పరమ తండ్రికి స్తోత్రం ప్రభువా. ఇంతవరకు నీ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడారు, నీకు స్తోత్రాలు. నీవు సిలువ ద్వారా మాకు అనుగ్రహించిన నన్ను 7 ఆశీర్వాదాలు మీరు మాకు తెలియజేశారు. అందును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఇదిగో ఇంతవరకు చెప్పబడిన వాక్యమును నీ బిడల హృదయములో మీరు భద్రపరచండి నాయన. నీ బిడలమైన మేము సిలువ విలువను ఎరిగిన వారిగా నాయన మేము ఈ లోకములో జీవించే కృపను అనుగ్రహించండి నాయన. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఇదిగో ఇంతవరకు జరిగిన ఇక 17వ రోజు ప్రభువా తండ్రి సిలువ ధ్యాన కూడికను మీరు మా మధ్య నుండి నీ ఆత్మ ద్వారా నడిపించారు. అందును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఇంతవరకు నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, నీకు స్తోత్రం. ఇంతవరకు చెప్పబడిన వాక్యమును నాయన నీ బిడల హృదయములో భద్రపరచండి నాయన.
ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడను ప్రత్యేకంగా మీరు దీవించండి తండ్రి నీకు స్తోత్రాలు ఇదిగో నీవు నీ సిలువ ద్వారా అనుగ్రహించిన నాని ఏడు ఆశీర్వాదములను కూడా నాయన నీ బిడలమైన మాకు మీరు అనుగ్రహించండి నా పరమ తండ్రి నీకు వందనాలు అలాగే అందరైతే లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు నీ బిడలందరిని దీవించండి ఆశీర్వదించండి నీ బిడలకున్న సమస్యలంటి నుండి నీ బిడలను విడిపించండి నాయన తండ్రి నీ బిడలు కూడా సిలువ విలువను ఎరిగిన వారిగా ఉండడానికి సహాయం చేయండి నేను సిలువను గుర్చిన వార్త వెర్రితనము కాదు నాయన సిలువ మహాశక్తి అని ప్రతి ఒక్కరూ గ్రహించడానికి సహాయం చేయండి నా పరమ తండ్రి నీకు వందనాలు ఇదిగో ప్రభువా ఈ సమయమున ఈ ప్రార్థనా కూడికను ముగించుకొని మేము వెలుచు ఉండగా ప్రభువా మీరే నీ దీవెనల చేత నీ బిడలమైన మమ్ములను మెండుగా నింపి పంపించమని నీ సిలువ శ్రమల దీవెనలు ఆశీర్వాదాలు సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియాక దేవుని కృపా సమాధానములు దేవుని బిడలారా ప్రభురాకడ పర్యంతము సదాకాలం మనకందరికీ అలాగని అందరైతే లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించారో వారికి అలాగని అందరైతే మైక్ స్వరము ద్వారా ఆయన మాటలను విన్నారో వారికి అందరికీ అలాగనే ఆయన బిడలమైన మనకందరికీ ఆయన కృపా సమాధానములు నిరంతరము తోడయుండి నడిపించునుగాక ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మును మీ కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక ఆమేన్.